చెల్లబా గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా అప్పట్లో ఈటీవీలోను వాళ్ళ టీవీ ఫైవ్లోను వాళ్ళ ఏబిఎన్లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టాడు అప్పట్లో చంద్రబాబు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు నాయుడుకు 2014 ఎన్నికలకు మునుపు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీరే చెప్పండి ఇందులో జరిగాయా లేదా అని అడుగుతా ఉన్నాడు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 27,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అక్క జరిగిందా? అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా 25,000 కదా దేవుడు అడుగు, మీ ఏ ఒక్కరి అకౌంట్లో అన్న ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క వేశాడా? పెద్దమ్మ వేశాడా? చెల్లి వేశాడా? అమ్మా వేశాడా? అన్న వేశాడా? అక్క వేశాడా? అవ్వా వేశాడా? అన్న అన్న వేశాడా? తమ్ముడు వేశాడా? ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల నెల అన్నాడు. మరి 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటి నెలకు 2,000 అంటే 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. తమ్ముడు ఇచ్చాడా? అన్న ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మూడు సెంట్ల స్థలం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా ఒక్క సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇచ్చాడాక? ఇచ్చాడా అన్న? ఇచ్చాడా తమ్ముడు? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? 10 నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మా చర్యలో ఎవరు కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా 2014లో ముఖ్యమైన హామీలను అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంప్లెట్. ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా? నమ్ముతారా అన్నా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా
ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలనంట. ఏమంటా ఉన్నాడు? సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారు కొనిస్తారంట నమ్ముతారా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? తమ్ముడు నమ్ముతారా? అన్న అక్క నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 ఎమ్మెల్యేలు, 25 MP స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గురుతో